మూడు పార్టీలు కలిసి సమర్థవంతంగా చేయాల్సిన సోషల్ మీడియా వ్యవహారాన్ని వైసీపీ నెగిటివ్ కోణంలో దాన్ని తన మీద తీసుకొచ్చి గందరగోళం పెట్టే ప్రయత్నం అయితే చేస్తోంది. అది ఎస్టాబ్లిష్. త్రివిక్రమ్ శ్రీనివాస్కి పూనం కౌర్ వ్యవహారం పూర్తిగా ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కోచ్కి సంబంధించింది. దానికి పొలిటికల్ కలర్ ఎందుకు ఇస్తున్నారు? జానీ మాస్టర్ వ్యవహారానికి పొలిటికల్ కలర్ ఎందుకు ఇస్తున్నారు? నాగబాబుని ఎందుకు ఈ కంట్రోవర్సీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు? ఏదో మొత్తానికి ఏంటంటే డిస్టెబిలైజ్ చేసే కార్యక్రమం ఒకటి స్పష్టంగా నడుస్తుంది. సోషల్ మీడియానే ప్రధాన భూమిక పోషిస్తుంది, అవునా కదా సార్? 100% డైవర్షన్ పాలిటిక్స్ లో దిట్ట గౌరవ్ జగన్ రెడ్డి గారు. మీరు ఇందాక అన్న కాదంబరి జత్వాని గారి కేసు మైనర్ థింగ్, అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా సీరియస్ ఇష్యూ ఏముందో ఒక్కసారి గమనించండి. బోట్ల తొలగింపు, బోట్లకు అయ్యే ఖర్చు, లేకపోతే అసలు బోట్లు పంపించిన వారు ఎవరు, ఎవరి ఆధీనంలో వచ్చినాయి? ఆ వైసీపీ కలరింగ్ కొట్టుకున్న బోట్ల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలే కాదండి, రాష్ట్రం ఎవరు ఎవరా తెలుసుకోవాలి, అది ఎవరైనా కానీ అంటూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఏకదాటి మీద, ముక్త కంఠం మీద ఒక్కటే మాటగా ఉన్నామండి. మేమందరం కడప, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు. రజని గారు, ఆ బోట్లకు సంబంధించిన వివరాలు ముందు వెలికి తీయండి. అసలు అసలు మాకు రక్తం ఉడికిపోతుందండి. అసలు మేము అసలు ఏ మాత్రం ఉపేక్షించేది లేదండి. అంటే అదేంటమ్మా చూస్తున్నారులేండి, ఏంటి మేడం చూసేది? సో పక్కన వరదల్లో కుప్పగూలిపోతుంటే, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే, ఈ టైంలో కుట్ర కోణంగా ఎన్ని సంవత్సరాల క్రితం కట్టిన ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేద్దాం అనుకున్నటువంటి ఆగంతుకులు రాష్ట్రానికి సంబంధించిన ఉగ్రవాదులతో సమానం అండి. సో అటువంటి పరిస్థితుల్లో అది చాలా కీలకమైన అంశం అండి. కాదంబరి జత్వాని గారి కంటే కీలకమైన అంశం. కాదంబరి జత్వాని గారి కేసు వల్ల ఆవిడ కుటుంబం బాధపడ్డారండి. రాష్ట్రం విలువ తగ్గిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో ఇలా చేస్తారా? ఒకప్పుడు బీహార్ అంటే అనొచ్చు, కానీ ఇప్పుడు బీహార్ అంటే ఆయన ఊరుకోరు. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఒక తలవంపు పరిస్థితి తీసుకొచ్చింది. ఒక ఆడబిడ్డకి రక్షణ కల్పించకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రబుద్ధులు ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేయగలరా బాబోయ్, వీళ్ళతో దూరంగా ఉండాలి అనే పరిస్థితి అయితే ఉందండి. కానీ అందరూ పలుమార్లు ప్రశ్నిస్తున్న నన్ను ఒకే ఒక క్వశ్చన్, ఆ బోట్లు తీయడానికి ఎంత సమయం వృధా అవుతుంది, ఎంత ఖర్చుతో కూడుకున్న పని, అసలు ఎన్ని పడవలు పెట్టినా దాన్ని వెనక్కి లాగలేకపోతున్నాం అంటే అంత బరువుగల్ల ఓట్లు 70-80 లక్షలు అండి. ఒకవేళ ప్రచారానికి రమ్మంటే కండవాలు కప్పుకొనో లేకపోతే జెండాలు పట్టుకుని వస్తారు, ఒక 5,000, 2,000, 10,000 ఇస్తే. కానీ 70-80 లక్షలు ఖరీదైన ఓట్లని ఎవడి బావు సొమ్మని ఓనర్లు వదిలేస్తారండి? సరైన పేమెంట్ తీసుకునే వదిలేస్తారు కదా, లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోయినా ఓట్లని కాపాడుకునే పరిస్థితిలో ఉంటారు సార్. మ్యాక్సిమము వరదలు వస్తున్నాయని అక్కడ ఉండే ప్రజానీకానికి తెలిసినా తెలియకపోయినా ఈ చేపలు పట్టే వాళ్ళకి, ఈ బోట్ల యాజమాన్యానికి తెలుస్తుంది సార్. ముందు వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాలని రక్షించుకోవడం కాదు సార్, బోట్లని లంగర్లేసి ఒడ్డుకు లాక్కెళ్ళిపోతారు సార్. కానీ అంత తేలిగ్గా వదిలేశారా బోట్లు? అంత బరువుగల ఇసుక పెట్టి అసలు 3 బోట్లు ఒకేసారి కట్టి, అంటే బోట్లు విడివిడిగా వెళ్ళిపోయి ఉంటే అంత ఘటన జరిగి ఉండేది కాదేమోనండి. 3 బోట్లు ఒకే తెగ కట్టి దాన్ని ఇనప ఇనప కంచెలేసి ఈ రోజు కూడా వెలిక్కి లాగలేని పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం అక్కడే కేంద్రీకృతం అయిపోతుందేమో అనుకున్నారండి. కానీ ఇంతవరకు విషయాలు రావట్లేదు. ఇప్పుడు చూస్తే టీటీడీలో 570 కోట్లు స్వాహ, లేకపోతే అక్కర్లేని వాటికి నిధులు కేటాయించేశారంటూ ఒకటి, లేకపోతే త్రివిక్రమ్, జానీ మాస్టర్ వీళ్ళందరూ తెలంగాణ సార్. ఒకవేళ జానీ మాస్టర్ మా జనసేనలో ఉన్నప్పటికీ మా నాయకుడు ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం ఉపేక్షించకుండా ఇమీడియట్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారండి. పార్టీ జెండా మోసి ఎలక్షన్కి ఎంత కష్టపడినా సరే చిన్న తప్పు అంటే అంత గొప్ప పాలల్లో ఒక్క చుక్కే కదండి, నిమ్మ చుక్క పడిందంటే ఎరిగిపోదండి పాలు. సో ఎంత కష్టమైనా సరే అన్న కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు, ఏమాత్రం ఉపేక్షించడు తప్పుని. నిరూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి నా తప్పు లేదని. అప్పటి వరకు పార్టీ కార్యకలాపాలకు దూరం ఉంటూ ఇమీడియట్ గా చర్య తీసుకోవడం జరిగిందండి. తెలంగాణలో ఇచ్చిన కంప్లైంట్, త్రివిక్రమ్ గారిది తెలంగాణ, పూర్తిగా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, దానికి కాదంబరి జత్వాని గారికి లింక్ పెడితే అక్కడ అమ్మాయి నష్టపోయిందండి. అమ్మాయి నష్టపోయింది ఒక వ్యక్తి వల్ల కాదండి, ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్య పోలీస్ వ్యవస్థ వల్ల, అప్పట్లో ఉండేటటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల, లేకపోతే జిందాల్ గారికి ఇచ్చిన మాట వల్ల ఆ అమ్మాయి, ఆ అమ్మాయి కుటుంబం నాశనం అయింది, ఇబ్బంది పడింది, అసలు 6 నెలలు ఉలిక్కి పడే పరిస్థితి వచ్చింది. దీనికి మిగతా పర్సనల్ ఇష్యూకి మిగతా వాటికి సంబంధం లేదండి. మా యాజమాన్యం మొత్తం వచ్చేసింది కదా, మా టీవీ అసోసియేషన్, లేకపోతే వాళ్ళ ద్వారా ఏదో ఉంటాయి కదా, వాళ్ళందరూ వచ్చేసారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు, వాళ్ళు సమాధానం చెప్తారు, నువ్వు మళ్ళీ డ్యాన్స్ వేయకూడదు, నువ్వు మళ్ళీ రాకూడదు అని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఆ అబ్బాయి మీద.
అరే దానికి దీనికి లింక్ పడితే ఎలా అండి? మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, ఈరోజు గౌరవ విశాల్ గున్ని గారు ఒక పేరు చెప్పారట, ఆ పేరు గల వ్యక్తిని ఎంక్వైరీ చేస్తున్నారట. ఆ పేరు గల వ్యక్తి చెప్తేనే ఈయన చేశారట. అవును మరి ఆ పేరు గల వ్యక్తి రేపు వాళ్ళ ఆవిడనో వాళ్ళ బిడ్డనో తీసుకురమ్మంటాడు, తీసుకెళ్ళిపోతారు పాపం గౌరవ ఎస్పీ గారు. ఇది ఎంత తప్పంటే, ల్యాండ్ ఆర్డర్ తెలియని వాడు తప్పు చేయొచ్చు కానీ అన్ని తెలిసి ప్రజలకు రక్షణ కల్పిస్తానంటూ డెహ్రాడూన్లో కోచింగ్ అయిన వాడి వల్ల జరిగిన తప్పుని ఏ మాత్రం ఉపేక్షించకూడదండి. దస్తగిరి అంటే నాకు 1 కోటి రూపాయలు ఇస్తానన్నారు, నేను చేసే వృత్తి అది, నేను ఒప్పుకున్నాను అంటే అప్రూవల్ గా మారిపోయినా మనం ఒప్పుకోవచ్చేమోనండి. కానీ దస్తగిరి నువ్వు సమానమా? దస్తగిరి ఏం చదువుకున్నాడు, నువ్వేం చదువుకున్నావు? ప్రజలకి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఇన్ని రకాలుగా ఉన్న నువ్వు, వారు ఎవరో చెప్తే చేశాను, వీడెవరో చెప్తే చేశాను, ఇవో చెప్పే సమాధానాలండి. సో వీటన్నిటికంటే మించి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఏది అదేనండి, త్రివిక్రమ్ గారిది, జానీ మాస్టర్ గారిది తెలంగాణలో చూసుకుంటారు. మా అధినాయకుడు తీసుకునే నిర్ణయం టక్ మన తీసేసుకున్నాడు, ఏ మాత్రం భుజాల మీద చేతులేసి. మంచి పాయింట్ అండి, మీరు మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, జానీ మాస్టర్ తెలంగాణ పోలీసులు చూసుకుంటారు, జత్వాని వ్యవహారం బొంబాయి పోలీసులు చూసుకుంటారు, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? సార్ జత్వాని గారి ప్రభుత్వం బొంబాయి ఎందుకు చూసుకుంటుంది అండి? బొంబాయిలో నష్టపోలేముడ, ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోయింది, బొంబాయిలో కూడా నష్టపోయింది, బొంబాయిలో కూడా నష్టపోయింది, ఆరిజిన్ అక్కడే ఉంది. వై డోంట్ యు ఇన్సిస్ట్ అపాన్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అండి, ఎందుకని మీరు మాట్లాడలేదు? అవును సార్, అది సెంట్రల్ ఇష్యూ. అమ్మాయికి జరిగిన అన్యాయానికి కంప్లైంట్ తీసుకోలేదు బొంబాయి పోలీసులు అనేది, అమ్మాయి ప్రైవేట్ కంప్లైంట్ పుట్అప్ చేసుకుంది. అక్కడ బొంబాయికి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. ఈవిడే ఈవిడేమంటది, ఏది మన మహిళా కమిషన్? ఇక్కడ కాదండి, నాకేం పని, ఎలిగేషన్స్ ఉన్నాయి, నాకేం సంబంధం? ఇంకోటి ఇంకోటి మహారాష్ట్ర వాళ్ళు చూసుకుంటారండి. అరే నీ రాష్ట్రం పోలీస్ వ్యవస్థ వల్ల, నీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇబ్బంది పడితే ఇక్కడ కదా చూసుకోవాలా? ఇప్పుడు జానీ మాస్టర్ విషయం కానీ, త్రివిక్రమ్ కానీ తెలంగాణలో ఇచ్చిన కంప్లైంట్ సార్, ఈ అమ్మాయి బొంబాయిలో ఇచ్చిన కంప్లైంట్ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇబ్రాహీంపట్నంలో కంప్లైంట్ పుట్అప్ చేసింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇబ్రాహీంపట్నం కొండపల్లి గెస్ట్ హౌస్ లో పెట్టి బంధించారు. ఇది సమంజసమేనా? అసలు ఏ సెక్షన్ లో ఐపీఎస్ ఆఫీసర్ పైకి వెళ్ళిపోయి బొంబాయికి వెళ్ళి ట్రావెల్ చేసి పట్టుకొచ్చేస్తారండి? పోనీ హనీ ట్రాప్ పట్టుకున్న, హనీ ట్రాప్ మీద కేసు పుట్అప్ చేయండి. ఎందుకు దొంగ కేసులు పెట్టి ఫోర్జరీ పెట్టారు? హనీ ట్రాప్ అంటే నిరూపించలేదా? దానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదా? సో ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఆడబిడ్డకి అన్యాయం జరిగినప్పుడు మాత్రం నిలబడాల్సినటువంటి దేశపు వ్యవస్థ సార్, అది బొంబాయి అయినా తెలంగాణ అయినా ఇంకొకటైనా నిలబడండి. నిలబడండి మీరు. నేననేది ఏంటంటే, నేను అడిగిన ప్రశ్న మీకు స్పష్టంగా అర్థమైంది. జత్వానీకి బాంబేలో కూడా అన్యాయం జరిగింది, జరిగినప్పుడు ప్లీజ్ టేకప్ దట్ ఆల్సో. అక్కడ వాళ్ళు దాన్ని తీసి పక్కన పెట్టి చుట్టు చుట్టి డస్ట్బిన్లో పడేశారు, లేవనెత్తండి. మాట్లాడండి, మీ పక్కనే రవికిరణ్ గారు ఉన్నారు, ఆయనతో చెప్పండి ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయో. 3 రోజులుగా 4 రోజులు అడుగుతున్నా, ఆ మొహమాటాల గురించి చెప్పట్లా మీరు. సరే మళ్ళీ వస్తాను దగ్గరికి. అక్కడ బీజేపీ ఎప్పుడు బేటీ బచావో బేటీ పడావో అంటూ ఆడబిడ్డకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇస్తానంటేనే ఉంది సార్. సో బీజేపీ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ ఆడబిడ్డకి ఎక్కడ అన్యాయం జరిగినా ఈ ఆడబిడ్డకే కాదు సార్, కలకత్తా ఇన్సిడెంట్ లో కాచి కాపాడుతున్న ప్రభుత్వాలని కూడా బీజేపీ తలెత్తుకుని సమాధానం చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళ వల్లే సాధ్యం అవుతుంది, వాళ్లే ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారు కాబట్టి సిరి సాక్ష్యం తీసుకోవాలండి. ఈరోజు అక్కడ ఏదైతే హాస్పిటల్ మీద ఎలిగేషన్ వస్తున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తోసిపుచ్చుతున్నప్పుడు, ఈ రోజు కూడా కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్స్ అరణ్యాల్లో జరగలేదు, నిర్మాంశంలో జరగలేదు, హాస్పిటల్లో జరిగింది సార్. అయినా సరే ఈ రోజుకి విలువైన విషయాలు వెలుగులోకి రావటం లేదు. కాసేపు పోస్ట్ మార్టం వస్తాండి మీ దగ్గరికి. ఒక మాట వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఈ